హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోజాస్ క్రియేటివ్ ఛానల్. దేవీ నవరాత్రులలో చివరి రోజైన దశమి రోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదండి. ఈ చక్కెర పొంగల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. నేను చెప్పిన మెజర్మెంట్స్ ని కరెక్ట్ గా ఫాలో అయ్యారంటే అమృతం లాంటి చక్కెర పొంగలి మీ చేతిలో ఉంటుంది. ఇంకా ఆలస్యం దేనికి, చక్కెర పొంగలి రెడీ చేసుకుందాం రండి. చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 100 గ్రాములు పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చే వరకు ఎర్రగా వేయించి వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు వేసుకుని అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 కప్పు కిస్మిస్ ని కూడా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో 1/2 చెక్క పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక 1/2 చెక్క కొబ్బరిని తీసుకుని ముక్కలు చేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని వాటర్ వేయకుండా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని ప్యాన్ లో మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఈ కొబ్బరిని ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో బియ్యాన్ని తీసుకుని అందులో 100 గ్రాములు వేయించి పెట్టుకున్న పెసరపప్పును వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని కుక్కర్లో వేసి 1/2 లీటర్ నీళ్లు పోసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు వేడి చేయాలి. ఈ లోపుగా చక్కెర పొంగలికి పాకం రెడీ చేసుకుందాము. దానికోసము 100 గ్రాముల బెల్లము, 200 గ్రాముల పంచదార వేసుకుని ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని పంచదార బెల్లం కరిగి జిగురు పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి. పాకం ఇలా చిక్కగా వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసినట్లయితే అన్నం పొడి పొడిగా ఉంది. చూసారా, మనము నెయ్యి వేసుకున్నాం కదా, దానివల్లే రైస్ పొడిపొడిలాడుతూ వచ్చింది. మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడిని వేసుకుని రైస్ కు పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు వేగిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార బెల్లం పాకాన్ని వేసుకుని రైస్ కు పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న పాకం రైస్ లో ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటే గనక అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కెర పొంగలికి నెయ్యి చాలా ఇంపార్టెంట్ అండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది చక్కెర పొంగలి. ఇప్పుడే 1 టేబుల్ స్పూను ఇలైచీ పౌడర్, చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకుని ఈ చక్కెర పొంగల్లో పచ్చకర్పూరం తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, ఘుమఘుమలాడే చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో. ఈ విజయదశమికి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా తయారు చేసి అమ్మవారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించి ఎలా ఉంది అన్నది కామెంట్ బాక్స్ లో నాకు రాసి పంపించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని మొదటిసారి చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.